ఇంకెంత దూరం? ఏం మాట్లాడకుండా నాతోరా. సరే. ఏం చూపిస్తుందో ఏంటో కానీ చూపించదగిన కల్తీరు పడిపోయేలా ఉన్నాను. ఏంటమ్మా ఏదో చూపిస్తానని చెప్పి ఇలా ఇలా తిప్పుతున్నావు? ఆగు. ఓం హీం క్రీం ఇంద్రజాం మహేంద్రజాం గోకర్ణ గజకర్ణ ఓరి పాపారావు దర్శనామి సందర్శనామి. ప్రత్యక్షం కారా, నా ముందుకి రా. అమ్మో, ఈయన పిల్ల సంఘం అధ్యక్షుడు పాపరావు కదా? అవును, ఆత్మలు కూడా బాగానే గుర్తుపట్టావు. నమస్కారం అమ్మా. పాపారావు బాగున్నావా? ఏం బాగోలే అమ్మా, మా ఆవిడికి పిల్లలకి తెలియకుండా బోరుడంత డబ్బు కూడబెట్టేనా? పుటుక్కును సచ్చాను. ఆ కూడబెట్టిన డబ్బంతా అదిగో ఆ చెట్టు మొదట్లో దాచాను. కాపలా కాయలేక సత్తనాననుకో. పాపారావు, ఎందుకు నీకు వ్యామోహం? అయ్యిందేదో అయ్యింది, హాయిగా ఈ చెట్టు మీద కాపురం ఉంటూ కాయలు పలాలు తిను తిరుగు. మరి ఒంటి మీద బట్టలేవి? ఆ వ్యధవ దేహం, దీన్ని కప్పుకునేందుకు బట్టలే అవసరమా? మా సంఘం వాళ్ళు పొదుపు మదుపు అనే కార్యక్రమంలో కొత్త కొత్త స్కీములు పెట్టారులే, అందుకే పేపర్లు కట్టు తిరుగుతున్నా. చచ్చే కూడా పొదుపు ఏంటయ్యా, ఏం చేసుకుని చేస్తావు డబ్బంతా? ఆ డబ్బు మాత్రం బతికున్న వాళ్ళకి ఇచ్చే, వాళ్ళైనా అనుభవిస్తారు. అంతేనంటావమ్మా? అయితే సరే, నువ్వు చెప్పావు కాబట్టి అలాగే ఇస్తా. ఈ కుర్రాను చూస్తుంటే పాపం ఇతనికే ఇచ్చేయాలనిపిస్తుంది, కానీ చూస్తుంటే ఇతను చాలా జలసా పురుషుల్లా కనపడుతున్నాడమ్మా. కుటుక్కున ఆస్తి అంతా అవగొట్టేస్తే. మీరు పొరపడుతున్నారు, నేను అలాంటి వాడిని కాదు. మీ పేరును అనాథాశ్రమాలు కట్టించి దాన ధర్మాలు చేసి చిరకాలం మీ పేరు గుర్తుండిపోయేలా నేను చేస్తాను. ఎంత మంచి మాట బాబు, తమను చూస్తుంటే కర్ణుడు కజిన్లా కనపడుతున్నారు, కానీ తమరు దయచేయండి. ఏంటి, నేను కూడబెట్టిన నా ఆస్తి దాన ధర్మాలు చేస్తావా? చేతికి చెప్ప, ఇంటికి కప్పా పడుతుంది, కానీ నేను వెళ్తానమ్మా. చేతికొచ్చిన సొమ్ము పాడు చేసావు. సరే, వేరే వ్యక్తిని చూపిస్తాను, ఈసారైనా సరిగ్గా డీల్ చేయి. అలాగే. నిన్ను కుబేరుణ్ణి చేద్దామని. అప్పుడు అపారం చూపించావు, ఇప్పుడు ఏమని చూపిస్తావు? చూపిస్తానుగా, నాతోరా. ఏం చూపిస్తావో ఏమో. ఇప్పుడు ఆ మంత్రం కాదు, వేరే మంత్రం. అంటే
వస్తాడు. ఎవరు నువ్వు? నా పేరు మిఖాయిన్, ఈజిప్ట్ మమ్మీని. నేను జియత్ సామ్రాజ్య చక్రవర్తిని. చక్రవర్తి అయితే చైర్లో కూర్చోవాలి, కానీ ఇలా ప్రత్యక్షమయ్యేమిటి? అదే మా సాంప్రదాయం. అవును, నాకు డౌట్, ఈజిప్ట్ లో చనిపోతే ఇండియాలో ప్రత్యక్షమయ్యేమిటి? భూమి గుండ్రంగా ఉండటంతో తిరుగుతూ తిరుగుతూ మంత్రం చదవగానే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అది సరే, నీ సంపదంతా ఎక్కడ? భద్రంగా దాచాను. నా ఏకైక ముద్దుల కుమార్తెను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో. కూతురా ఎక్కడ? ఇక్కడే ఉంది. నా కూతుర్ని పెండ్లాడితే నీకు అపారమైన సంపద ఇస్తాను. నా కూతుర్ని పెండ్లాడతావా? క్యాష్ ఇస్తానంటే ఎందుకు పెళ్లి చేసుకోను? ఎక్కడ నీ కూతురు? అబితా, అనాశంగా కమిటయ్యా. దీన్ని నేను పెళ్లి చేసుకోవాలా? నేను కూతురు కొండ. అయ్య బాబాయ్, నేను చేసుకోను. భలే వాళ్ళు చూపించావమ్మా. అమ్మా, నీకు మంత్రాలు నేర్పే ప్రదేశం వచ్చింది. సరే సరే, తొందరగా నేర్పు. రామిత్రమా, ఇంతకీ నీ పేరు? కైలాష్. ఓహో, సాక్షాత్తు ఆ కైలాస నివాసాన్ని పేరుగా పెట్టుకున్నావన్నమాట. ఏదో అంత నీ అభిమానం. ఇదిగో ఈ విద్యతో పాటు కోట్లు కుమ్మిడితో నా లైఫ్ టర్న్ అవుతుందంటావా? నువ్వే చూస్తావుగా. ఇదిగో, దేహంలో సందేహాలుంటే విద్య వంట పట్టదు. అందుకే నీ సందేహాలన్నీ ఇప్పుడే తీరుస్తాను చూడు. నమ్మేను, ఇంక నాకేమీ చూపించుకో. నాకు వెంటనే ఈ విద్య నేర్పించు. అలాగే దానికి ముందు చిన్న పూజ జరపాలి. ఎందుకిలా వణుకుతున్నా? చలి జ్వరం కంబైన్ గా వచ్చేలా ఉంది. ఏమైంది? ఏం కాలేదమ్మా, వచ్చిన ఆకారం చూస్తుంటే ఒకటో రెండో అయ్యేలా ఉంది. ఓ అదా, మరేం భయపడకు, అది నా శిష్యురాలు. ఏ రాలు? శిష్యురాలు. రుబ్బురోలేం కాదు, దీనమ్మ కడుపు మాడా. కర్రేలకి కాస్ట్యూమ్ తొలగినట్లుంటే ఏదో అనుకున్నానులే. ప్రణామాలు మాతో. వేషమే కాదు, భాష కూడా తేడాగా ఉందే. ఎవడమ్మా ఈ చిట్టెలుక? కర్రీ చేయమందురా, ఫ్రై చేయమందురా, నాకైతే ఒక పంట కింది కూడా సరిపోడు. ఏంటి చిట్టెలుక, కర్రీ ఫ్రై చేసుకుంటారా? వామ్మో, నేను ఉన్నాను. కైలాస ఆగము, ఓసి జడంబి, వారు మన అతిథులు. అటులైనా కానిము. ఓ యువక, నీకు వరం కావాలనా వద్దా? కావాలి కావాలి. అటులైనా దేవికి సాష్టాంగ నమస్కారం చేయము. ఈ లోగాది పేకు నొక్కితే అధిక ప్రసంగములు ఆపు. నిలబడి కాదు, పడుకుని. సరే, అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి తల్లికి.